Well, Mr. Krishna, మా అమ్మాయి నాతో అన్ని విషయాలు చెప్పింది. ఇక్కడి నుంచి మా దేవి ఐరన్స్ ఫ్యాక్టరీకి నిన్ను జనరల్ మేనేజర్ గా అపాయింట్ చేయడం నిర్ణయించుకున్నాను. సార్, ఒక్కసారిగా అంత పెద్ద పోస్ట్ లో పెద్ద పోస్ట్ ఇచ్చినప్పుడేనయ్యా బాధ్యత తెలుస్తుంది, పట్టుదల పెరుగుతుంది. మీ నమ్మకాన్ని నిలబెట్టుకోవడానికి నా సహాయశక్తులా ప్రయత్నిస్తాను సార్. గుడ్. మనమేదో కింద మీద పడుతుంటే వీడి బట రోజు ఇక్కడికి వస్తున్నాడు. బాబులు, ఇక్కడ గాలి కొట్టే పిల్ల ఎక్కడా? గాలి కొట్టే పిల్ల వెళ్ళండి, వెళ్ళండి, బాగా గాలి కొట్టేస్తుంది. సైకిల్ లోపల తీసుకెళ్తున్నాడు. సైకిల్ వేసుకుని సరాసరి లోపలికి వచ్చేసినారు. దాన్ని ఉందే పిచ్చిదారా, నా బోటి కార్ లో తిరిగే పెద్ద మనిషి సైకిల్ మీద రావడమే నా మోచి. నీకోసం సైకిల్ వేసుకొచ్చాను. అందులో నువ్వు సైకిల్ గాలి బయట కొట్టించుకుంటే చీప్ గా ఉంటుందని లోపల తీసుకొచ్చాను. ఇక్కడే గాలి కొట్టించుకుందామని. ఇప్పుడు గాలి కొట్టాలా? గాలిదే ఉంది పిచ్చిదాన. మన కుటుంబ విషయాలు మాట్లాడుతా, తడిగంత చిరుడు రా కదా, సత్తా చేద్దామని సత్తా. ఇదిగో ఇదిగో ఈ 500 పెట్టి కొట్టు బాగు చేయించు, మనకి అట్మాస్ఫియర్ క్లీన్ గా ఉండాలి. మంచం వండుతాను. సరే గాని బాబు గారు, మీరు ఇలా రావడం మీ ఆవిడ గారికి తెలిస్తే ప్రమాదమేమో. ప్రమాదం ఏమిటే పిచ్చిదానా, మా ఆవిడ సంగతి నీకే తెలుసు. నేను ఆవిడికి దైవ సమానుండి, నేను అలా ఇంట్లో అడుగు పెట్టగానే నా పాద పూజ కోసం పువ్వులతో ఎదురు చూస్తూ ఉంటాను. తర్వాత నేను అలా ఇంట్లో వెళ్ళి కుర్చీలో కూర్చోగానే కాఫీ ఇచ్చి కాడు పెడుతూ ఉంటుంది. అయ్యరా కాఫీ. చూడు బుజ్జమ్మా, నీకోసం కారు వదిలేసి సైకిల్ మీద పడుతూ లేస్తూ లేస్తూ పడుతూ సచ్చి చేరి వచ్చాను. అంచేత నువ్వు కాస్త దయదలచి. తొందర ఎందుకండి బాబు గారు, మా ఊరు నుంచి మా అమ్మా అయ్యా వచ్చాక మిమ్మల్ని చూపించి మీ అందాన్ని చూపించి. అందాక అందాక మీరు సైకిల్ తెస్తా ఉండండి, నేను కబుర్లాడతాం. మెలకు మెలకు సిలకా నీ మీఠా పెదవే కొరకా.